Hello friends, ee roju 7th class nunchi part 2 video chestunnamu. James Watt ee deshasthudu? America, England, Russia, Japan. James Watt ee deshasthudu? So, ఈయన ఆవిరి యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. The correct answer is option 2, England. Next question. George Stevenson ఈ క్రింది వాటిలో దేనిని కనిపెట్టాడు? ఆవిరి యంత్రం, చలనశక్తి యంత్రం, కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే విధానం, నూలు వడికే యంత్రం. George Stevenson ఈ క్రింది వాటిలో దేనిని కనిపెట్టాడు? So friends, the correct answer is option 2, Chalanashakti Yantram. Next question. Kagitapu Parishramalo, Prasutam, E Kalapanu Ekuga Upayogista Naru. Vedru, Eucalyptus, Sababul, Paivanni. Kagitapu Parishramalo, Prasutam, E Kalapanu Ekuga Upayogista Naru Ante. The correct answer is option 3. Sababul. Sababul ane kalapane ekkuvaga upayogistunnaru. Next question. Rajamandriloni paper milluku samasraniki enta vidyut avasaram undi? 5000 megawattlu, 15000 megawattlu, 20000 megawattlu, 25000 megawattlu. Rajamandriloni paper milluku samasraniki enta vidyut avasaram? The correct answer is option 4. 25000 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇందులో సగం పరిశ్రమలోనే తయారవుతుంది. కాగితం ఎన్ని దశలలో తయారవుతుంది? 3 దశలు, 4 దశలు, 5 దశలు, 6 దశలు. కాగితం మొత్తం ఎన్ని దశలలో తయారవుతుంది? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 5 దశలలో తయారవుతుంది. క్రింది వాటిలో పేపర్ తయారీలో 3వ దశను గుర్తించండి. కలప గుజ్జు తయారీ, ముక్కలు చేయడం, ఒత్తడం ఆరబెట్టడం, గుజ్జును పరచడం. క్రింది వాటిలో పేపర్ తయారీలో 3వ దశ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, గుజ్జును పరచడం. మొదటిది ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారీ, గుజ్జును పరచడం, అలాగే ఒత్తడం ఆరబెట్టడం, లాస్ట్ కటింగ్. ఈ విధంగా 5 దశలు ఉంటాయి. నెక్స్ట్, జాతీయ రహదారి నెంబర్ 7 క్రింది వాటిలో ఏ రాష్ట్రం కూడా వెళ్ళదు? జాతీయ రహదారి నెంబర్ 7 లేదా 44 అంటారు దీన్ని, ఏ రాష్ట్రం కూడా వెళ్ళదు క్రింది వాటిలో? తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, కేరళ గుండా వెళ్ళదు. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్తో కూడా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది ఏ నగరాలలో విమానాశ్రయం లేదు? రాజమండ్రి, పుట్టపర్తి, కడప, కర్నూలు. ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది ఏ నగరాలలో విమానాశ్రయం అందుబాటులో లేదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, కర్నూలు లేదు. రాజమండ్రి, పుట్టపర్తి, కడపలో విమానాశ్రయాలు కలవు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రమారమి ఎన్ని కిలోమీటర్ల రైలు మార్గాలు ఉన్నాయి? 4000, 5000, 6000, 7000. ఆంధ్రప్రదేశ్లో రమారమి ఎన్ని కిలోమీటర్ల రైలు మార్గాలు ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, దాదాపుగా 5000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవుల సంఖ్య 10, 15, 20, 25. ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవుల సంఖ్య. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 15. ఆంధ్రప్రదేశ్లో 15 ఓడరేవులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డు భద్రతా వారోత్సవాలు ఏ సమయంలో జరుగుతాయి? జనవరి 1వ వారంలో, ఆగస్టు 2వ వారంలో, డిసెంబర్ చివరి వారంలో,
మే మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఏ సమయంలో జరుగుతాయి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, జనవరి మొదటి వారంలో. మన టెక్స్ట్ బుక్లో ప్రతి సంవత్సరం మొదటి వారంలో అన్నారు, సో జనవరి మొదటి వారంలో అని నా అంచనా. హిరణ్యగర్భ అనే సంస్కార విధులు నిర్వహించిన వారు కదంబ మయూర శర్మ, గుర్జర పతిహార హరిశ్చంద్రుడు, దంతిదుర్గుడు నాగభట్టు. హిరణ్యగర్భ అనే సంస్కార విధులు నిర్వహించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, దంతిదుర్గుడు. దంతిదుర్గుడు హిరణ్యగర్భ అనే సంస్కారాన్ని విధాన్ని నిర్వహించినాడు. గ్వాలియర్లో లభించిన ప్రశస్తి ఎవరి విజయాల గురించి తెలుపుతుంది? కదంబ మయూర శర్మ, గుర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు, దంతిదుర్గుడు నాగభట్టు. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, నాగభట్టు. నాగభట్టు విజయాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్, ప్రశస్తి అనగా శాసనాల్లో చివరి భాగం, శాసనాల్లోని సంతకం, శాసనాల్లోని మొదటి భాగం, శాసనం ఎవరు రాశారు అనే భాగం. ప్రశస్తి అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, శాసనాల్లోని మొదటి భాగంగా ప్రశస్తిని పేర్కొంటారు. కాశ్మీర్ను పాలించిన రాజులపై పెద్ద సంస్కృత పద్యాలు రచించిన వారు ఆల్ బెరూని, కల్హనుడు, ముత్తరాయర్, పైవారందరు. కాశ్మీర్ను పాలించిన రాజులపై పెద్ద సంస్కృత పద్యాలు రచించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కల్హనుడు. నెక్స్ట్ క్వశ్చన్, కితాబ్ ఆల్ హింద్ అనే పుస్తకం రచించిన వారు ఆల్ బెరూని, కల్హనుడు, ముత్తరాయర్, పై వారందరూ. కితాబ్ ఆల్ హింద్ అనే పుస్తకంని రచించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆల్ బెరూని. మహమ్మద్ గజని ఆల్ బెరూని ఒక పుస్తకం రాయమని భారతీయులపై కోరగా ఈ పుస్తకం రాయడం జరిగింది. కితాబ్ ఆల్ హింద్ అనే పుస్తకం ఏ భాషా గ్రంథం? సంస్కృతం, పార్సీ, గ్రీకు, అరబిక్. కితాబ్ ఆల్ హింద్ అనే పుస్తకం ఏ భాషా గ్రంథం? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అరబిక్. ఆల్ బెరూని అరబిక్ భాషలో కితాబ్ ఆల్ హింద్ అనే పుస్తకాన్ని రచించాడు. ఉర్ అంటే రైతులు, రైతులు కట్టాల్సిన శిస్తు, రైతుల స్థిర నివాసాలు, రైతులు కుప్పగా ఉంచిన ధాన్యం. ఉర్ అంటే. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రైతుల స్థిర నివాసాలు. ఉర్ అంటే రైతుల స్థిర నివాసాలు. ఉత్తర మేరూర్ శాసనం ఏ రాష్ట్రంలోనిది, ఏ రాష్ట్రంలో లభించింది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఉత్తర మేరూర్ శాసనం ఏ రాష్ట్రంలో లభించింది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఉత్తర మేరూర్ శాసనం అనేది లభించింది. తర్వాత 19వ ప్రశ్న, 20వ ప్రశ్న, పెరియ పురాణం ఏ శతాబ్దానికి చెందినది? 11వ శతాబ్దం, 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, 10వ శతాబ్దం. పెరియ పురాణం ఏ శతాబ్దానికి చెందినది? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 12వ శతాబ్దానికి చెందినది. లైక్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో, అందరూ లైక్ చేస్తే సో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి తెలుగు పద్యకావ్యం ఎస్ఓ భూషణం, ప్రతాపరుద్ర చరిత్ర, క్రీడాభిరామం, శ్రీమదాంధ్ర మహాభారతం. మొదటి తెలుగు పద్యకావ్యం, దట్ ఈస్ ఆప్షన్ 4, శ్రీమదాంధ్ర మహాభారతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాజులుగా పిలువబడే రాజులు కాకతీయులు,
విజయనగర రాజులు, చోళ రాజులు, పై వారందరూ ఆంధ్ర రాజులుగా పిలువబడేవారు. సో వీరు తెలుగును ఎక్కువగా పోషించడం జరిగింది కాబట్టి వీరిని ఆంధ్ర రాజులు అని పిలుస్తారు. మరెవరంటే ఆప్షన్ వన్ కాకతీయులు, ఆంధ్ర రాజులుగా పిలువబడేవారు కాకతీయులు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఢిల్లీని పాలించిన మహిళ రుద్రమదేవి, రజియా సుల్తానా, రజియా బేగం, బేగం మున్నిస్సా. క్రింది వారిలో ఢిల్లీని పాలించిన మహిళ, ఈమె రుద్రమదేవి కంటే కొంతకాలం ముందే ఢిల్లీని పాలించడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు, రజియా సుల్తానా. 24వ ప్రశ్న, తిరుమల శాసనం ఎవరికి సంబంధించింది? కాకతీయులు, విజయనగర రాజులు, చోళ రాజులు, పై వారందరికీ. తిరుమల శాసనం ఎవరికి సంబంధించినది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు, విజయనగర రాజులు. సో చివరి ప్రశ్న పార్ట్ 2లో, శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనా కాలం 1505 నుంచి 1525, 1510 నుంచి 1530, 1509 నుంచి 1529, 1519 నుంచి 1539. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1509 నుంచి 1529. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.